మరో ఉత్తరం చూద్దామండి. కౌశిక్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రీకృష్ణుడికి ఉన్నది అష్టభార్యలా 16,000 మంద తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 25 లక్షల మంది అవుతాం కదా, ఎంతమంది గోపికలు తెలుసా? 16,000 మంది అంటూ మంది భార్యలుగా ఉన్నారు వివాహం చేసుకోవటం. బాల్యంలో రేపల్లెలో ఉన్నప్పుడు వారందరితో విహరించాడు కదా, వాళ్ళందరూ ఎవరు భార్యలుగానే వాళ్ళెందరూ 25 లక్షల మంది. ఎందుకంటే రేపల్లి అంటే గొల్లపల్లి కదా, ఆ గొల్లపల్లెలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 5 లక్షల ఇళ్ళు ఉన్నాయి. 5 లక్షల ఇళ్ళు ఉన్నాయి రేపల్లెలో. ఒక్కొక్క ఇంట్లో 5 అమ్మాయిలు ఉన్నారు అనుకున్నా కనీసం. ఆ రోజుల్లో ఈ కుటుంబ నియంత్రణలు ఇవన్నీ లేవు కదా, నియమాలు లేవు. 5 అమ్మాయిలు అనుకుందాం. 5 × 5 ఎంత? 25. 25 లక్షల మంది ఉన్నారు. వారు కాక 16,000 మంది ఉన్నారు. వారు కాక అష్టభార్యలు ఉన్నారు. వారు కాక ఇంకా చాలా ఉన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే మనం అందరము భార్యలే. వాసుదేవ సయే వాసవు పూర్ణ పురుష ఉచితే. ఒక పరమాత్మే పురుషుడు, స్త్రీ ప్రాయం ఇతరత్ సర్వం. తక్కిన జగత్తంతా స్త్రీలే. అంటే మనం అందరం అంతా, నీవు భార్య, నేను భార్యనే, వారు భార్యే. ఈ మగ ఆడ శరీరానికి కాదు, ఆత్మ జీవాత్మలన్నీ స్త్రీలు, పరమాత్మ పురుషుడు. మనం అందరము ఆయన భార్యలమే. 25 అని చెప్పారు లక్షలు తత్వం. ఇంకెక్కమంది లేరా? ఎందుకు చెప్పారు 25 అని? తత్వాది 25 కదా కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతాలు, అలాగే 5 తన్మాత్రలు, ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, కాలము, జీవుడు, పరమాత్మ. 25 తత్వాలు ఆయనతో కలిసి ఉంటాయి. పరమాత్మ కాక 25, పరమాత్మ 26, కాలం ఉంటుంది కదా. కాబట్టి 25 తత్వాలు ఆయన అధీనంలోనే ఉంటాయి. భార్యలంటే భర్త అధీనంలో ఉండాలి కదా. కాబట్టి పరమాత్మ 25 లక్షలు. ఒక్కొక్క తత్వం లక్షణ, కోట్య, 10 కోట్ల, 100 కోట్ల, ఏం చెప్తాం? అఖిల చరాచర బ్రహ్మాండములన్నీ అఖిలాండ కోటి బ్రహ్మాండం అంటాం కదా, అనంత కోటి బ్రహ్మాండములు పరమాత్మ అధీనములు అనే తత్వం మనకు బోధించటానికి చమత్కారంగా 25 లక్షల మంది అన్నారు. ఇక 16,000 ఎందుకన్నారు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతాలు, మనస్సు, ఎన్నయ్యాయి? 16,000 ఇవే. ఇవన్నీ ఆయన అధీనమే. దీన్ని మనం ఏమంటాం? దేవి ఉపాసకులు ఉంటారు, దేవి ఉపాసకులు. వాళ్ళు ఏమంటారు? షోడసి అంటారు కదా, మహాషోడసి, షోడసి, ఇదే షోడసి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, పంచభూతములు, మనస్సు పరమాత్మకు అర్పించుటే షోడసి. పరమాత్మ అధీనంగా ఉంచుటే షోడసి. 16,000 అంటే ఇవి, 25 లక్షలు అంటే అవి. ఇవి కాక అష్టభాయలు ఉన్నారు. ఈ అష్టేమిటి? భూమి, ఆప, అనర, వాయు, ఖం, మన, బుద్ధి, అహంకార. ఇతీయమ్మే భిన్న ప్రకృతి లక్షద. పరమాత్మ ప్రకృతులు 8, పంచభూతాలు, అహంకారము, మనస్సు, ప్రకృతి, ఇవి ప్రకృతి. కాబట్టి ఈ అష్టభాయాలంటే ఈ అష్ట ప్రకృతులు ఆయన అధీనములు. షోడసి ఆయన అధీనములు, 25 ఆయన అధీనములు. ఈ జగత్తు యొక్క మర్మాన్ని చెప్పటమే కృష్ణావతార రహస్యం. ఎక్కడ అపార్థానికి పోకండి, అన్యార్థానికి పోకండి. ప్రతిదీ వేద విహితమైన, వేద ప్రతిపాదితమైన సిద్ధాంతమే శ్రీకృష్ణుడు. మొదలు చెప్పుకున్నాం మనం, కృష్ణం ధర్మం సనాతనం, సనాతన ధర్మము. దాన్ని మనకు బోధించడానికి ఇన్ని నాటకాలు, ఇన్ని వేషాలు, ఇన్ని అల్లర్లు, ఇన్ని లీలా చేశారు. ఇవన్నీ వేద విహితములైనటువంటి ధర్మములే.